హాయ్ అండి హలో అండి చాలామంది ఎప్పటి నుంచో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎగ్జామ్ విన్నే లైవ్స్ కూడా చాలామంది అయితే పెట్టుకోవడం జరిగింది అయితే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందో మనకి ఇంతవరకు క్లారిటీ అనేది లేదు మనకి రైల్వే నుంచి కూడా ఎటువంటి క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం లేదు అలాగే మనకు త్వరలో ఎన్టీపీసీ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఎన్టీపీసీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేకపోతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది ఇంతవరకు మనకి ఏ అఫీషియల్గా అయితే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు సరే మనం ఎన్టీపీసీ విషయం పక్కకు పెడితే గ్రూప్ డి ఎగ్జామ్ మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మనకు ఇంతవరకు తెలియడం లేదు ఎస్ఎస్సి మాత్రం ఎగ్జామ్ చాలా స్పీడ్గా కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కరోనా సిచ్యువేషన్లో కూడా చాలా స్పీడ్గా కండక్ట్ చేసుకుంటున్నారు నిన్నగాక మొన్న అంటే టూ త్రీ మంత్స్ బిలో అయితే మనం ఎంటీ ఎంటీఎస్కి అయితే ఎస్ఎస్సీ ఎంటీఎస్ అప్లై చేసింది కూడా ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది ఇంకొక టెన్ డేస్లలో టెన్ టు టెన్ డేస్లో వితిన్ టెన్ డేస్లో ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇంత స్పీడ్గా ఎస్ఎస్సీ కండక్ట్ చేస్తున్నప్పుడు మరి ఆర్ఆర్బి ఎందుకు కండక్ట్ చేయలేకపోతుంది గ్రూప్ డి ఎగ్జామ్ ఇంతవరకు దాదాపు టూ ఇయర్స్ కావస్తుంది ఎందుకు కండక్ట్ చేయలేకపోతుంది మనం మరే మనం అడగాలంటే మనం ఎవరిని అడగాలనే క్వశ్చన్ మార్క్ అయితే చాలా మందిలో ఉంది చాలా మంది డిసప్పాయింట్ లో కూడా ఉన్నారు అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనం రోడ్ల మీద ఎక్కి ధర్నాలు అయితే మనం చేయలేము కాబట్టి మనం చేయగలిగింది ఒకటే ట్విట్టర్ లో మనం అడగగలగాలన్నమాట అంటే పెద్ద పెద్ద ట్విట్టర్ లో అప్డేట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ట్వీట్ చేస్తే సరిపోతుంది మరి ఒక్కరు ఇద్దరు ట్వీట్ చేస్తే వాళ్ళు పట్టించుకోరు కాబట్టి అందరూ అనుకుని అందరూ ఒకేసారి ఒకే సమయంలో ట్వీట్ చేయడం ద్వారా అది ట్రెండింగ్ లోకి వస్తుంది ట్రెండింగ్ లోకి వచ్చి వాళ్ళు చూసి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే మనం ట్వీట్ చేయడం ద్వారా మరి వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది మీకు అయితే డౌట్ ఉండొచ్చు సరే కండక్ట్ చేయబోయినప్పటికీ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అలాగే ప్రిపేర్ అవ్వాలా లేదా ఇప్పుడు మరి ఇప్పుడు కండక్ట్ చేస్తారా లేదా మనం ఈ ప్రిపరేషన్ చేసుకోవాలా లేదా వేరే పని చూసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఒక క్లారిటీ అనేది లభిస్తుంది అనమాట అందుకోసమే మనం ట్విట్టర్ క్యాంపెయినింగ్ అనేది నడుస్తుంది ఓన్లీ మనం మనం చేసేది కాదు ఇది దేశవ్యాప్తంగా రేపటి నుంచి అంటే ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల నుంచి ట్విట్టర్ క్యాంపెయింగ్ అయితే నడుస్తుంది ట్విట్టర్లో కాబట్టి అందరూ పాల్గొనండి అందులో రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్ డేట్స్ అనేది అందులో ఉంటుంది మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది కూడా అందులోకి ట్విట్టర్లోకి వెళ్ళి మీరు ఈ విధంగా జస్ట్ ఒక వన్ మినిట్ అయితే కేటాయించండి వన్ మినిట్ కేటాయించి మీరు ఆ వన్ మినిట్లో మీరు ఏ విధంగా ట్వీట్ చేయాలి మీకు చూపిస్తాను ఆ విధంగా ట్వీట్ చేయండి ఆ ట్వీట్ కనుక మనం ట్రెండింగ్లోకి తీసుకొస్తే ఈ ట్వీట్ని మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది రెస్పాన్స్ ద్వారా మనకు కనీసం టెన్టేటివ్ డేట్స్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే డిసెంబర్లోనా లేకపోతే నవంబర్లోనా లేదా జనవరిలోనా ఎప్పుడు కండక్ట్ చేస్తారనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు కాబట్టి తద్వారా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట కాబట్టి అందరూ ట్వీట్ చేయండి గ్రూప్ డి ఎగ్జామ్ రాయలేని వాళ్ళు అంటే అప్లై చేయని వాళ్ళు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి గ్రూప్ డి పార్టిసిపేషన్స్ కోసం వాళ్ళ కోసం అయితే మీరు ఖచ్చితంగా ట్వీట్ చేయండి అలాగే ఎన్టీ ఓన్ కేవల ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ డి వారి కోసం ఒకసారి అయితే ట్వీట్ చేయండి ట్వీట్ ఏ విధంగా చేయాలో మీకు అయితే చూచిస్తాను మీరు ట్వీట్ చేయడం కోసం మీరైతే ట్విట్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది లేకపోతే మీరు గూగుల్లో మీ మొబైల్లో గూగుల్లో నుంచి కూడా ట్విట్టర్ అని టైప్ చేసి లాగిన్ కూడా అవ్వచ్చు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ మెయిల్ ఐడి ద్వారా లేకపోతే ఫేస్బుక్ ఐడి ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు లేకుంటే గూగుల్ ఐడీస్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిపోయిన తర్వాతకి మీరు ఇందులో అయితే మీరు ట్వీట్ చేయాల్సి ఉంటుంది ఇది దేశవ్యాప్తంగా ఒకేసారి అంటే ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియా వైజ్గా ఉదయం ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటలకైతే స్టార్ట్ అవుతుంది మీరు ఏ టైంలో మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ట్వీట్ అయితే చేయండి లేకపోతే నేను చేసిన ట్వీట్ని రి రీట్వీట్ అయితే చేయండి నేను చేసిన ట్వీట్ ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను దాన్ని మీరు రీట్వీట్ చేసినా సరిపోతుంది మీకు అంత టైం లేకుంటే జస్ట్ వన్ ఆర్ టూ సెకండ్స్లో రీట్వీట్ చేయొచ్చు మీరు ఫస్ట్ ట్వీట్ చేయడం కోసం మీరు ఏం చేయాలంటే మీరు ఈ ట్విట్టర్ యాప్ అయితే మీరు ఓపెన్ చేయాలి ఇక్కడ మనకు ప్లస్ సింబల్ అనేది కనపడుతున్నది కదా ఇక్కడ ప్లస్ సింబల్ మీద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి మళ్ళా క్లిక్ క్లిక్ చేయండి అంటే టూ టైమ్స్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వాట్స్ హ్యాపెనింగ్ అని ఉంది కదా ఆ వాట్స్ హ్యాపెనింగ్ ప్లేస్ లో మీరు ఏం చేయండి హ్యాష్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మీరు హ్యాష్ తో ఆర్ఆర్ బి నెక్స్ట్ ఇక్కడ కింద మీకు ఆల్రెడీ చూపించడం జరుగుతుంది కింద ఏమేమి వచ్చాయో లింక్స్ ఒకవేళ రాకుంటే కనుక ఆర్ఆర్బీ అండర్ స్కోర్ టైప్ చేసేసి నెక్స్ట్ గ్రూప్ డి గ్రూప్ డి అని ఇక్కడ మనం టైప్ చేయగానే వచ్చింది చూడండి ఆర్ఆర్బి అండర్ స్కోర్ గ్రూప్ డీ అండర్ స్కోర్ ఎగ్జామ్ డేట్ ఉన్నది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాతకి క్రిందికి వచ్చేయండి క్రిందికి వచ్చేసి ఎడ్గ్రేట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎడ్గ్రేట్ అంటే ఏంటంటే మనం చేసే ట్వీట్ ఎవరెవరైతే చూడాలనుకుంటున్నామో వాళ్ళకి ట్యాగ్ చేయవచ్చు అనమాట ట్విట్టర్లో అంటే సపోజ్ మనం నార్మల్గా ట్వీట్ చేసి వదిలేసాం అనుకోండి అది ట్రెండింగ్లోకి వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది విషయం కానీ మనం ఎడ్గ రేట్తో ట్యాగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వారికి పర్సనల్గా కూడా ట్విట్టర్లో వెళ్తుంది అనమాట మనం పంపిన ట్వీట్ అనేది కాబట్టి ఎడ్గరేట్ యూజ్ చేసి అది ఎవరెవరికి పంపించాలనుకుంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి పంపించు పంపించవచ్చు అనమాట మోడీ గారికి నెక్స్ట్ ఇక్కడ మోడీ అనగట్ట కానీ నరేంద్ర మోడీ వస్తుంది ఆల్రెడీ ఒకరికి మనం ట్యాగ్ చేసామన్నమాట నెక్స్ట్ అమిత్ షా గారికి కూడా మనం పంపించుకోవచ్చు తప్పేం లేదు అమిత్ షా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు మన రైల్వే మినిస్టర్ ఉన్నారు కదా అశ్విని వైష్ణవ్ గారు కాబట్టి అశ్విని వైష్ణవ్ ఇక్కడ మనం టైప్ చేసుకుంటే చాలు అశ్విని అని మనం ఇక్కడ టైప్ చేసుకోగానే ఇక్కడ వచ్చేస్తుంది అశ్విని వైష్ణవ్ రైల్వే మినిస్టర్ అలాగే రైల్వే బోర్డు కూడా మనం మనం ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట ఆర్ఆర్బి అని టైప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉన్న బోర్డ్స్ అయితే చూపించడం జరుగుతుంది ఆర్ఆర్బి ఇక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఉన్నది కదా ఓకే సికింద్రాబాద్ జోన్కి అయితే నేను ఇలా ట్యాగ్ చేస్తున్నాను ఇంకా ఎంతమంది ట్యాగ్ చేసుకోవాలన్నా కూడా ఇలా ట్యాగ్ చేసుకోవచ్చు ట్యాగ్ చేసుకున్న తర్వాతకి దీనికి సంబంధించినటువంటి మెసేజ్ ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారంటే ఏమన్నా విషయం మనం అసలు దేని గురించి ఈ ట్యాగ్స్ అనేది చేస్తున్నాం అనేది మనం ఇక్కడ ఏమనవచ్చు అంటే వీ వాంటు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ మనకు ఆల్రెడీ మనం ట్యాగ్లో ఆల్రెడీ ఇచ్చాం యాష్ ట్యాగ్లో మనం ఇచ్చాం కాబట్టి టైటిల్ అనేది అక్కడ ఉంటుంది మనకి ఏం కావాలి ఎందుకోసం అంటే వీ వాంటు ఆర్ఆర్బీ లేదా ఆర్ఆర్సీ ఆర్ఆర్బీ గ్రూప్ డి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఆర్ఆర్బీ ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఈ విధంగా అయితే మీరు టైప్ చేయండి ఎగ్జామ్ డేట్స్ ఈ విధంగా టైప్ చేసిన తర్వాతకి మీరు ఇంకేమైనా దీనికి ఏమైనా ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారా అని ఏమైనా ఫోటో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఒక ఫోటో అయితే ఉంది ఈ ఫోటోని నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నది చూడండి వీ వాంట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేది ఒక ఫోటో అనేది ఉంది కాబట్టి ఈ ఫోటోని నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ట్వీట్ అనేది ఉన్నది కదా ఈ ట్వీట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ట్వీట్ యాడ్ జరిగిపోతుంది అనమాట ఆటోమేటిగా ట్వీట్ అయిపోతుంది మనం ఎవరెవరికైతే ట్యాగ్ చేసామో వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన్నమాట ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా హ్యాష్ ట్యాగ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఎవరెవరికి ట్యాగ్ చేస్తాను నరేంద్ర మోడీ అమిత్ షా అశ్విని వైష్ణ్ ఆఆర్బి సికింద్రాబాద్ ఈ విధంగా అయితే ట్వీట్ చేశాం కాబట్టి ఈ ట్వీట్ని రేపు ఉదయం పది గంటల తర్వాత అయితే చేయండి కాబట్టి నేను ట్వీట్ని నేను డిలీట్ చేస్తున్నాను రేపు ఉదయం పది గంటలకు అయితే నేను ట్వీట్ చేస్తాను ట్వీట్ చేసిన దాన్ని మళ్ళా టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ అనేది నేను అప్లోడ్ చేశాను నేను చేసిన ట్వీట్ని రీట్వీట్ అయినా చేయండి లేకపోతే మీరు సొంతంగా ట్వీట్ అయినా చేయండి అందరూ ఖచ్చితంగా అయితే ట్వీట్ చేయండి ఎందుకంటే మనం ట్రెండింగ్లోకి తీసుకురావడం వల్ల మనకి మనకేం ఉపయోగం అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అందరూ ట్వీట్ చేయండి వీడియో చూస్తున్న అందరూ ఆ గ్రూప్ డీకి అప్లై చేయని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఒక్క నిమిషం కేటాయించి గ్రూప్ డి పర్సన్స్ కోసం అయితే మీరు ఒకసారి అయితే ట్వీట్ చేయండి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ లో లేదా కామెంట్ లో అయితే అడగవచ్చు థ్యాంక్